गौरव मुख्यमंत्री गारु अन्नी केसुलु बेशर्तुगा एस्तवेस्तारनि आशिंचिन अध्यक्ष गौरव होम मंत्री गारु ఒక గొప్ప మాట చెప్పిన అధ్యక్ష ఏమన్నారు వారు 9వ తారీఖు డిసెంబర్ నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలవుద్దని చెప్పి ప్రకటించినారు దానికంటే ముందు కేసులు చాలా తక్కువ అప్పటి నుంచి మొదలుపెట్టి అధ్యక్ష శ్రీకృష్ణ కమిటీ వేషాంత వరకు మాత్రమే కేసులు ఉన్నాయి అంటే అర్థమేంటి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నుంచి విరమించుకున్నది కాబట్టే ఎన్నికకుపోయింది కాబట్టే భావోద్వేగంలోనే ఇవన్నీ జరిగినాయనేది వారు ఒప్పుకున్నారు అధ్యక్ష రెండోది అధ్యక్ష రెండోది వారు రెండో గొప్ప మాట ఏం చెప్పారంటే ఇవన్నిటి కూడా నేపథ్యం ఉంది వాళ్ళ భావోద్వేగం వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదనకి ప్రతిరూపమే ఇవన్నీ జరిగినాయని చెప్పుడు వారు చెప్పినారు అధ్యక్ష మూడోది అధ్యక్ష తెలంగాణ ఉద్యమం నాకు తెలిసి అధ్యక్ష ఎస్పీలు గాని డిఐజీలు గాని ఐజీ ర్యాంక్ వాళ్ళు కూడా గొప్ప మాట చెప్పినారు అధ్యక్ష మీరు చేసినటువంటి ఆరు నెలల ఉద్యమంలో శాంతియుతంగా జరపడమే మీ యొక్క గెలుపు అని చెప్పి వాళ్ళే అన్నారు అధ్యక్ష ప్రపంచ చరిత్రలో ఇంత అన్యాయం జరిగినప్పటికి కూడా ఇంతమంది బిడ్డలు పెట్రోల్ కోసం తగలబడ్డప్పటికి కూడా ఇంతమంది బిడ్డలు చనిపోయిన తర్వాత కూడా ఇంత రెస్టైన్ అయి ఇంత ఓపికతోటి ఇంత శాంతియుతంగా ఉద్యమం జరిగినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదు అధ్యక్ష ఇవాళ ఆవేశం వస్తే ఆవేదన వస్తే కడుపు వణితే కాలిపోయిన తప్ప కాలపెట్టే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష ఇవాళ పోలీస్ అధికారులు చాలా మంది ఉన్నారు అధ్యక్ష ఇవాళ 307 పెట్టినారు అధ్యక్ష 307 పెట్టినారు పీడీపీపీ యాక్ట్ పెట్టినారు అధ్యక్ష దేశ ద్రోహానికి పాల్పడరు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా 307 పెట్టాలంటే వాళ్ళ ఆయుధాలు ఉన్నాయి అధ్యక్ష ప్రిపరేషన్ ఉందా అధ్యక్ష ఇంటెలిజెన్స్ ఉందా అధ్యక్ష ఇవన్నీ ఏం లేకుండా ఎందుకు పెట్టినారో వాళ్ళు సమాధానం చెప్పాలి అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష నాకు స్వయంగా తెలుసు అధ్యక్ష వేణుగోపాల్ రెడ్డి డెడ్ బాడీ ఊరేగింపు రోజు మేము అడిగినాం మా సెంటిమెంట్ ఇది మేము అమరవీర స్థూపంగా తీసుకుపోతామంటే పోలీసుల నుంచి ఎవరు వేసిందో తెలియదు అధ్యక్ష కర్రలతోటి మా వ్యాన్ నే మా కళ్ళ ముందు కొట్టి హింసకు ప్రేరేపించింది అధ్యక్ష ఇలా ఎక్కడ కూడా అధ్యక్ష నేను ఒకటే మీద కోరుతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా మా ప్రాంతంలో ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తులు నష్టమైనాయి ఎంతమంది చనిపోయినారు మేము దాడి చేస్తే ఎంత ఆస్తి నష్టమైందో ఒకసారి తమకు చెప్పమని అడుగుతా ఉన్నా అధ్యక్ష కేవలం 31 డిసెంబర్ లోపు ఇలాంటి అరేంజ్మెంట్ చేస్తే ఇబ్బంది పడితే ఉద్యమం అవుతామని చెప్పి మేము భావిస్తుందో అది కల మాత్రమే అని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష ఇవాళ సావుకు పెళ్లికి ఒకే డప్పు కొట్టరు అధ్యక్ష దానికి వేరే కొడతారు దీనికి వేరే కొడతారు నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రభుత్వాన్ని మీరు అనేక ఉద్యమాలను అంచే సాంప్రదాయం ఉండొచ్చు కాక జైళ్లలో మగినట్టు చేయొచ్చు కాక కానీ ఈ ఉద్యమం అధ్యక్ష ఎంత కొడితే అంత లేచే ఆస్కారం ఉంది మీకు అవన్నీ కూడా తెలుసు అధ్యక్ష అందుకనే దేశ జాలకు పోవాల్సిన అవసరం లేదని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష